ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. పదిహేడు 2021 వారం సోమవారం. తిథి పంచమి. ఉదయం 11:34 వరకు. నక్షత్రము పునర్వసు. మధ్యాహ్నం 1:22 వరకు. వర్జము రాత్రి 9:53 నుండి 11:35 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:29 నుండి 1:21 వరకు, మరియు మధ్యాహ్నం 3:04 నుండి 3:56 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:10 వరకు, మరియు సాయంత్రం 4:10 నుండి 5:05 వరకు. రాశిఫలాలు. మేషరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభరాశి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గోశాలలో గరికదానం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తీరుతాయి. వస్తులాభం పొందుతారు. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. సోదరులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కర్కాటక రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ పరమేశ్వర స్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు. సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, పశుపత్యష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. కన్యారాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, వైద్యనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి కనబరుస్తారు. తులారాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి.
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు పొందుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. బంధువులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. ధన వస్తు లాభాలు పొందుతారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ ఉమామహేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ఆర్థిక వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. మకర రాశివారు నవగ్రహవత్తులు లేదా నల్లవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. కుంభరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.